క్లోజింగ్ రిపోర్ట్. మార్కెట్స్లో ఇవాళ తీవ్రమైన ఒడిదుడుకులు మనం చూసాం. చాలా కీలకమైన 9800 పాయింట్ల మార్కును కూడా నిఫ్టీ ఇవాళ నిలబెట్టుకోలేనిపోయిన పరిస్థితి మనం ఇవాళ గమనించాము. ఏషియన్ మార్కెట్స్ నుంచి, యూరోపియన్ మార్కెట్స్ నుంచి వచ్చిన నెగిటివ్ సంకేతాలు కూడా మన మార్కెట్స్ మీద ఇవాళ నెగిటివ్ ఇంపాక్ట్ చూపించాయని చెప్పుకోవాలి. ప్రధానంగా ఇవాళ ఇన్ఫోసిస్, మళ్ళీ హెచ్డిఎఫ్సి అండ్ రిలయన్స్, ఈ మూడు మార్కెట్లు నష్టాలకు జారుకోవడానికి ప్రధాన కారణంగా చెప్పుకోవాలి. అయితే ఈ ఉదయం నుంచి కూడా ఉదయం నష్టాలతో ప్రారంభమైనప్పటికీ 9864 పాయింట్ల దగ్గర ఒక దశలో 9884 పాయింట్ల వరకు మనం వెళ్ళడం చూసాం ప్రారంభంలోనే నిఫ్టీ. బట్ హయ్యెస్ట్ పాయింట్ ఆఫ్ డే నుంచి మళ్ళీ ఏ సందర్భంలోనూ మార్కెట్స్ నిలబడని ఇది మనం చూసాం. ఒక దశలో 9740 పాయింట్ల కనిష్ట స్థాయి కూడా దిగి వచ్చింది. మిడ్ సెషన్ వరకు కాస్త నెగిటివ్గానే ఉన్న మార్కెట్లు మిడ్ సెషన్ తర్వాత, ఎస్పెషల్లీ 230 తర్వాత బాగా సెల్ ఆఫ్ కనిపించింది. ఒక దశలో 9740 పాయింట్ల కనిష్ట స్థాయి కూడా నిఫ్టీ దిగి రావడం ఇవాళ మనం చూసాం. పీక్ లెవెల్లో పోల్చుకుంటే ఆల్మోస్ట్ 124 పాయింట్ల దాకా నిఫ్టీ కోల్పోయిందని చెప్పుకోవచ్చు ఇవాళ. బట్ చివరికి ఒక 14 పాయింట్లు మళ్ళీ లో నుంచి రికవర్ అయ్యి 9754 పాయింట్స్ దగ్గర నిఫ్టీ ఇవాళ క్లోజ్ అయింది. చాలా వీక్ ఇది వీక్ సెంటిమెంట్ మార్కెట్స్లో ప్రివైల్ అవుతుంది. ఆల్మోస్ట్ 2 వారాల కనిష్ట స్థాయి దగ్గర నిఫ్టీ ఇవాళ ముగియడం మనం చూస్తున్నాము. ఐటీ, మీడియా, మెటల్, ఫార్మా, పిఎస్యు బ్యాంక్స్, రియాలిటీ రంగ షేర్స్లో అమ్మకాలు ఒత్తిడి చాలా డీప్గా కనిపించింది. ఇవాళ అన్ని రంగాల షేర్లు నష్టాల్లో ఉండడం ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన విషయంగా ఉంది. మార్కెట్ బ్రెత్ ఒకసారి చూస్తే 3:7, అంటే 3 స్టాక్స్ లాభపడితే 7 స్టాక్స్ నెగిటివ్లో క్లోజ్ కావడం చూసాం. దీన్ని బట్టి మార్కెట్ బ్రెత్ ఏ స్థాయిలో నెగిటివ్గా ప్రివైల్ అవుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇవాళ ఫార్మా ప్యాక్ కూడా బాగా వీక్గా ఉండడం మనం చూసాం. నో డౌట్ ఇన్ఫోసిస్ మనకు శనివారం రోజున 1150 రూపాయలు చెప్పిన బైబ్యాక్ ఆఫర్ను ప్రకటించిన మనకు ఆ విషయం తెలిసింది. అయితే మార్కెట్ ప్రైస్తో పోలిస్తే ఆల్మోస్ట్ 25-30% దాకా ఎక్కువ ప్రైస్తో 1150 రూపాయల దగ్గర బైబ్యాక్ ఇచ్చారు. కాబట్టి మేబీ ఇన్ఫోసిస్లో కొద్దో గొప్ప పుల్ బ్యాక్ ఉంటుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. అయితే అందుకు భిన్నంగా ఇవాళ కూడా ఒక 5% దాకా ఇన్ఫోసిస్ నష్టపోవడం మనం అబ్జర్వ్ చేశాము. ఎందుకంటే వన్ ఆఫ్ ది హెవీవేట్ స్టాక్ కాబట్టి ఇది కూడా మార్కెట్స్ని ఇవాళ నెగిటివ్ సైడ్ ట్రాక్ చేసింది. ఇంకొక సెక్టర్ ఇవాళ ఫార్మా ప్యాక్ కూడా బాగా నష్టపోయింది. అజంతా ఫార్మా ఆల్మోస్ట్ 5-6% దాకా నష్టపోయింది. నాట్కో ఫార్మా, ఓకాడ్, శిల్పా మెడికేర్, పిరమల్ ఎంటర్ప్రైజ్ లాంటి స్టాక్స్ కూడా 3% దాకా ఇవాళ నష్టపోవడం చూసాం. అండ్ థెమిస్ మెడికేర్ అన్న స్టాక్ కూడా ఇవాళ 6% దాకా నష్టపోయింది. ఓవరాల్గా ఇవాళ ఫార్మా ఇండెక్స్ చాలా వీక్ అవడం మనం చూసాం. అండ్ కొన్ని స్టాక్ స్పెసిఫిక్గా మూవ్స్ చూస్తే ఇవాళ 52-week హై టచ్ చేసిన స్టాక్స్ దాదాపు 30 దాకా ఉన్నాయి. వాటిలో బాటా ఇండియా, బన్సాల్ ఇంజనీరింగ్, కంటైనర్ కార్పొరేషన్, దీపక్ ఫర్టిలైజర్స్, గ్రాఫైట్ అండ్ గ్రావిటా ఇండియా, ఎన్సిఎల్, రైన్ ఇండస్ట్రీస్, టాటా గ్లోబల్, V2 రిటైల్, వీమార్ట్ లాంటి స్టాక్స్ ఉన్నాయి. వీమార్ట్ ఇవాళ మంచి రిజల్ట్స్ పోస్ట్ చేయడంతో పాటు మేనేజ్మెంట్ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసే ప్రయత్నం చేసింది ఇవాళ. దీంతో స్టాక్ 20% దాకా లాభపడడం మనం చూసాము. ఓవరాల్గా పీక్ నుంచి చూస్తే ఇవాళ దాదాపు 200 స్టాక్స్ డేస్ లోని టచ్ చేశాయి. దీన్ని బట్టి కూడా అర్థం చేసుకొని మనం ఎంత వీక్గా ప్రస్తుతం మార్కెట్స్ కండిషన్స్ ప్రివైల్ అవుతున్నాయని చెప్పి. అండ్ కొన్ని స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ విషయానికి మనం వస్తే ఇవాళ ఎస్ఆర్ రాసిఫినెట్ డీల్ జరిగింది. దాదాపు 80,000 కోట్ల రూపాయల డీల్ ఇది. ఎప్పటి నుంచో నడుస్తున్న పెండింగ్లో ఉన్న డీల్ ఎటకేలకు ఇవాళ తుది దశకు చేరుకుంది. రెండు కంపెనీల మధ్య ఒప్పందాలు కూడా ఇవాళ మనం జరగడం చూస్తున్నాము. దాదాపు 70,000 కోట్ల రూపాయల రుణ భారాన్ని తగ్గించుకోబోతున్నట్టు ఎస్ఆర్ గ్రూప్ ప్రకటించింది. దీంతో ఎస్ఆర్ గ్రూప్లోని కొన్ని షేర్స్తో పాటు ఎవరైతే రుణాలు ఇచ్చున్నారో ఈ కంపెనీలన్నిటికీ ఆ బ్యాంక్స్ షేర్స్, ఫర్ ది మ్యాటర్ ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ ఎస్ బ్యాంక్ అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి కొన్ని కౌంటర్స్లో 2-2.5% దాకా వాళ్ళ సెల్ ఆఫ్ మనం చూసాం. ఫర్ ది మ్యాటర్ ఇవాళ పిఎస్యు బ్యాంక్స్లో బాగా నష్టం కనిపించింది. ఒక దశలో మిడ్ సెషన్ వరకు 10 పాయింట్ల లాభంలో ఉన్న బ్యాంక్ నిఫ్టీ 250 పాయింట్ల నష్టాల్లోకి జారుకుంది. మార్కెట్స్ ఇంతగా పతనం అవ్వడానికి ప్రధానంగా బ్యాంకింగ్ షేర్లు, బ్యాంక్ నిఫ్టీ కూడా మరొక కారణంగా మనం చెప్పుకోవాలి. అండ్ ఇవాళ ఇన్ఫోసిస్ సంగతి చూస్తే ఇన్ఫోసిస్ 2013 తర్వాత వరుసగా 2వ రోజు కూడా బిగ్గెస్ట్ ఫాల్ మనకు ఇన్ఫోసిస్లో కనిపించింది. దాదాపు 34,000 కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్ ఈ 2 రోజుల్లోనే నష్టపోవడం చూస్తున్నాం ఇన్ఫోసిస్ షేర్. అండ్ 2 లక్షల రూపాయల కంటే దిగువకు మార్కెట్ క్యాప్ దిగు కూడా మనకు వచ్చి చివరికి 5.5% నష్టంతో 873 రూపాయల దగ్గర ఇన్ఫోసిస్ స్టాక్ క్లోజ్ అయింది. ఇది ఓవర్గా ఇప్పటిదాకా ఉన్న మార్కెట్స్ స్నాప్షాట్. కానీ సార్ ఏమనుకుంటున్నారు ఈ టైంలో ఎలాంటి
వ్యూతో ఉండొచ్చు అడిగి తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. చాలా కీలకమైన లెవెల్ కూడా బ్రేక్ చేసింది మనం మిడ్ సెషన్లో కూడా అనుకున్నాం 9700 అనేది చాలా కీ లెవెల్. ఆ కీ లెవెల్ని బ్రేక్ చేస్తే ఇంకా డౌన్ సైడ్ ఏ మేరకు రిస్క్ ఉండొచ్చు అని చెప్పి ఏదైతే 9800 అనే బ్యారియర్ ఎంతకాలం ఒక సెంటిమెంట్ బూస్టర్ ఉందో ఆ బూస్టర్ని కూడా బ్రేక్ చేసింది 9754 దగ్గర ఇవాళ క్లోజ్ కావడం చూస్తున్నాము. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇది కూడా వన్ ఆఫ్ ది సపోర్ట్ మార్కెట్స్ ఇస్తుంది కాబట్టి ఈ బ్యాంక్ నిఫ్టీ కూడా బిలో మనకి 24,000 వస్తే ఎలాంటి ఇది రావచ్చు అనుకున్నాము. అది కూడా 24,000 బిలో బ్యాంక్ నిఫ్టీ వచ్చింది. ఇది దేనికి సంకేతంగా మనం భావించాలి? ఈ టైంలో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కూడా కొద్దిగా ఆందోళన పడాల్సిన పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? ఇప్పుడు మార్కెట్ ఇవాళ చూస్తే కనుక 9800 కింద క్లోజ్ అవడము, బ్యాంక్ నిఫ్టీ 24,000 స్థాయి సపోర్ట్ లెవెల్ కింద క్లోజ్ అవడం తోటి షార్ట్ టర్మ్ మరింత కరెక్షన్కి సూచించింది. అలాగే మార్కెట్ ఎప్పుడైతే 10,000 స్థాయి బ్రేక్ అయిందో అప్పుడే మార్కెట్లో ఒక కరెక్షన్ రావడం మనం చూసాం. అలాగే మార్కెట్ ఎప్పుడైతే 10,000 దాటిందో 9,700-9,800 దాటుకుంటుందో అప్పుడే మార్కెట్లో ఓవర్బాట్ పొజిషన్కి వెళ్ళటం కూడా మనం అనుకున్నాం. వీక్లీ చార్ట్లను మంత్లీ చార్ట్లను ఒక ఓవర్బాట్ పొజిషన్ నుంచి మార్కెట్ కరెక్షన్ రావడం మనం చూస్తాం. ఈ మధ్య ఈ లాస్ట్ 1 or 2 weeks చూస్తే కనుక మంత్లీ చార్ట్ కూడా ఓవర్బాట్లో ఉంది కాబట్టి ఇంత తీవ్రమైన కరెక్షన్ అనేది రావడం మనం చూస్తున్నాము. సో ఓవరాల్గా మార్కెట్లో అయితే షార్ట్ టర్మ్ ఇంకా వీక్నెస్ కొనసాగే అవకాశాలు కనిపిస్తుంది. బహుశా నా ఉద్దేశం నెక్స్ట్ సపోర్ట్ రేపు 9,700 దగ్గర కనిపిస్తుంది. లాస్ట్ వీక్ ఒకసారి మనం గుర్తు తెచ్చుకుంటే 9,700 నుంచి బాటమ్ నుంచి రికవర్ అయింది. సో ఆ 9700 ఇంకోసారి టెస్ట్ చేస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ టార్గెట్ 9500. నా ఉద్దేశము 9,500 దగ్గర మేజర్ సపోర్ట్ కనిపిస్తుంది వీక్లీ చార్ట్లను మంత్లీ చార్ట్లను కాబట్టి 9,500 దగ్గర రికవర్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. సో మార్కెట్ ఓవరాల్గా షార్ట్ టర్మ్ వీక్గానే ఉంది. సో ప్రస్తుతానికి కొంచెం ఈ కరెక్షన్లో మళ్ళీ ఒక బయింగ్ ఆపర్చునిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది లోయర్ రేట్లో. ఓకే. అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కూడా ఈ టైంలో కొద్దిగా 1-2 సార్లు ఆచితూచి స్పందించాల్సిన టైం ఏదన్నా ఉందా ఇది? ఎందుకంటే చాలా ప్యానిక్నెస్ కొద్ది గొప్ప కనిపిస్తుంది. మేబీ 9600 లెవెల్ కూడా మార్కెట్స్ ఈ టైంలో వస్తుందా అన్న ఒక ఆందోళన కనిపిస్తుంది. 9600 అన్న ఇది అంత వీక్నెస్ కనిపిస్తుంది మార్కెట్స్లో. 9600 అంటే ఇంకా హార్డ్లీ 150 పాయింట్లే ఉంది. సో 9600 కాదు, మార్కెట్ కరెక్షన్ మొదలైందంటే 9500 కూడా వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు కొంచెం కాషియస్గా ఉండాలంటే మీరు చెప్పినట్టు కొంచెం కాషియస్గానే ఉంటే మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్య చూస్తే కనుక మార్కెట్లో బాగా కరెక్షన్ రావడం బాగా లాస్ట్ 6 months-8 months చూస్తే కనుక మార్కెట్ అంత క్రితం బాగా ర్యాలీ రావడం మనం చూస్తాను. అంటే మనకి లాస్ట్ నవంబర్ డిసెంబర్లో చూస్తే కనుక 2016లో మార్కెట్లో స్ట్రాంగ్ బేస్ ఏర్పడి అక్కడి నుంచి ఒక బుల్లిష్ ట్రెండ్ బిగిన్ అయింది, మనం అది చూసాము. ఆ తర్వాత స్టాక్స్ అన్ని చూస్తే కనుక కొన్ని స్టాక్స్ డబుల్ అయినాయి షార్ట్ టర్మ్లో 6 months-లో, కొన్ని స్టాక్స్ అయితే ఆ 6 నెలల సైకిల్లో 4 times-5 times కూడా పెరగటం మనం చూసాము. సో కాబట్టి జనరల్గా ఎప్పుడైతే ఒక 4-5 రోజులు పెరిగాయో జనరల్గా ఓవర్ బాట్ క్వశ్చన్ ఒక లాంగ్ టర్మ్ కరెక్షన్ కూడా జనరల్గా వస్తుంది. సో ఎవ్రీ యాక్షన్ హెస్ గాట్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఓకే ఓకే సుందర్ గారు, ఇక మరిన్ని మనం స్టాక్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. అందుకంటే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకొని ఏ స్టాక్స్లో ఎలాంటి మూమెంట్ ఇవాళ ఉందన్న విషయాలు తెలుసుకుందాం. ఒక చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ విల్ గెట్ బ్యాక్ టు యూ. मुझे एक नीच कमीना खतरनाक साला चाहिए, किधर मिलेगा? वो मेरा नाम टेढ़ा टेढ़ा सिंह, दिमाग तोड़ा चाला टेढ़ा. ఒకసారి తేడా సింగ్ ఎవడో కనుక్కో. 36 24 murders 36. We'll be right back.
వెల్కమ్ బ్యాక్ టు మార్కెట్స్ క్లోజింగ్ రిపోర్ట్. చిన్న టెక్నికల్ గ్లిచ్లో చిన్న బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది మనం. అండ్ స్టాక్స్ గురించి మనం ఇవాళ డిస్కస్ అయితే చేయాల్సి వస్తే మనప్పురం ఫినాన్స్ ఆల్మోస్ట్ ఇవాళ 12% దాకా లోపడి 94.55 రూపాయల దగ్గర క్లోజ్ అయింది. చాలా స్ట్రాంగ్ బయింగ్ యాక్షన్ కనిపించింది. ఆల్మోస్ట్ 2.5% దాకా ఈక్విటీ కూడా ఇవాళ ఎక్స్చేంజ్ కావడం చూస్తున్నాం మనప్పురం ఫినాన్స్లో. అండ్ విఐపీ ఇండస్ట్రీస్ మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసింది. దీంతో ఈ స్టాక్ 6% దాకా లోపడి 206 రూపాయల దగ్గర క్లోజ్ అయింది. హెచ్టీ మీడియా ఈ స్టాక్ కూడా ఆల్మోస్ట్ 6% దాకా గెయిన్ అయ్యి 92 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది. 8K Mails మళ్ళీ చాలా కాలం తర్వాత లైమ్ లైట్లోకి వస్తుంది ఈ స్టాక్. ఈ స్టాక్ ఇవాళ 5% దాకా గెయిన్ అయ్యి 513 దగ్గర. క్వాలిటీ గ్రూప్ ఫైనాన్స్ అన్న స్టాక్స్ కూడా ఆల్మోస్ట్ 3.5 నుంచి 4% దాకా ఇవాళ గెయిన్ కావడం మనం చూస్తున్నాం. ఇక రోజు ఇంటర్నేషనల్ 6% డౌన్తో 180 దగ్గర క్లోజ్ అయింది. నీల్కమల్ బికాజ్ రిజల్ట్స్ బాగా అంత గొప్పగా పోస్ట్ చేయలేదు ఈ కంపెనీ, దీంతో నీల్కమల్ 5% డౌన్తో 1564 దగ్గర. జేకే టైర్స్ అండ్ జయకుమార్ ఇన్ఫ్రా ఒక 5% దాకా ఇవాళ నష్టపోవడం చూస్తున్నాం. శిల్పి కేబుల్లో కూడా ఒక 5% దాకా నీరసం మనకు కనిపించింది. అండ్ కొన్ని స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. సుందర్ కాబట్టి మనప్పురం ఫినాన్స్ 12% దాకా ఇవాళ గెయిన్ అయింది. 95 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది. ఇంకా అప్సైడ్ ఎంతవరకు ఛాన్స్ మనప్పురం ఫినాన్స్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, మీరు ఎలాంటి వ్యూతో ఉన్నారు, ఈ టైంలో ఫ్రెష్ బయింగ్ ఏమైనా ఇంట్రెస్ట్ తీసుకోవచ్చా? మన్నపురం ఫైనాన్స్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో షార్ట్ టర్మ్లో చూస్తే కనుక 110 రూపాయల నుంచి 80 రూపాయల వరకు ఈ గత 2 వారాలుగా పడటం ముందు చూసాము. అంటే ఇంచుమించు ఒక 20% వరకు కరెక్షన్ తర్వాత సపోర్ట్ లెవెల్ 80 రూపాయలకి వచ్చి ఈ లెవెల్లో కొంచెం 2 వారాలుగా నిలబడి కొంచెం కరెక్ట్గా టెక్నికల్గా ఒక బౌన్స్ బ్యాక్ కూడా అవడం మనం చూస్తాం. సో ఇమ్మీడియట్గా షార్ట్ టర్మ్ టార్గెట్ చూస్తే కనుక 105-110 దగ్గర కనిపిస్తుంది. ఎందుకంటే మొన్న అక్టోబర్లో చూస్తే కనుక హై 110 దగ్గర ఉంది, అలాగే మొన్న ఫిబ్రవరి మార్చిలో చూస్తే కనుక 110 దగ్గర హై కనిపిస్తుంది, అలాగే మొన్న ఒక లాస్ట్ ఒక 1 మంత్ క్రితం చూస్తే కనుక జూలైలో కూడా 110 దగ్గర హై ఉంది. అంటే ఈ 6 నెలల్లో 3 టాప్లు అనేది 110 దగ్గర ఏర్పడింది వీక్లీ చార్ట్లో మంత్లీ చార్ట్లో, కాబట్టి షార్ట్ టర్మ్ ఇక్కడ గట్టి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సో బహుశా ఇక ఒకవేళ కనుక తీసుకుంటే కనుక హోల్డ్ చేయండి, ఎందుకంటే ఆ రెసిస్టెన్స్కి సపోర్ట్కి మధ్యన ఉంది కాబట్టి ఆ టార్గెట్ ఈ మధ్య రేంజ్లోంచి రెసిస్టెన్స్ హై వరకు ఒకసారి వెళ్తుంది. అంటే టార్గెట్ 105-110 వరకు ఉంది. సో షార్ట్ టర్మ్ అయితే ఎక్స్ట్రీమ్లీ చిన్న టార్గెటే కనిపిస్తుంది కాబట్టి కొంచెం రిస్కీ బెట్ అవుతుంది. ఒకవేళ కనుక లాంగ్ టర్మ్ అయితే కనుక ఇది ఫండమెంటల్గా బాగా పెర్ఫార్మింగ్ కంపెనీ, టెక్నికల్గానూ బాగా పాజిటివ్ ఉంది కాబట్టి లాంగ్ టర్మ్ కోసం కావస్తే ఒక చిన్న కరెక్షన్లో తీసుకోవచ్చు. ఓకే. అండ్ ఇవాళ మరికొన్ని స్టాక్స్ లైక్ వీమార్ట్ రీటైల్ 20% దాకా పెరగడం చూస్తున్నాం బికాజ్ మంచి రిజల్ట్స్ని ఈ కంపెనీ పోస్ట్ చేసింది. చాలా కాలంగా చాలా స్ట్రాంగ్ ఫండమెంటల్స్, చాలా స్ట్రాంగ్ వికెట్ మీద ఉన్న వన్ ఆఫ్ ది రీటైల్ స్పేస్లో ఉన్న స్టాక్ ఇది. అండ్ ఇవాళ ఒకసారి ఈ స్టాక్ గురించి ఇంకొన్ని డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. ఎస్పెషల్లీ రిటైల్ స్పేస్లో ఉన్న స్టాక్, రిటైల్ స్పేస్లో ఉన్న మిగిలిన స్టాక్స్లో కూడా ఇవాళ మనకు మంచి జంప్ కనిపించింది. అండ్ విమార్ట్ రిటైల్లో ఇంకా ఎంతవరకు అప్సైడ్ ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సుందర్ గారు? ఎందుకంటే ఇవాళ ఆల్మోస్ట్ ఈ స్టాక్ 20% దాకా పెరగడం చూస్తున్నాము, మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసింది ఈ కంపెనీ. అండ్ విమార్ట్ రిటైల్లో ఇంకా ఎంతవరకు అప్సైడ్ ఉండొచ్చు? ఒకవేళ లాంగ్ టర్మ్, అంటే మనం గతంలో కూడా ఈ స్టాక్ని అనేక సందర్భాలు రికమెండ్ చేయడం జరిగింది, ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్కి ఇది ఏమన్నా ఇప్పుడు అనుకూలంగా కనిపిస్తుందా? మేబీ కొద్దిగా డిప్ వచ్చినప్పుడు అప్పుడు పిక్ చేసుకోవాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ 1 మంత్ నుండి 20%, ఇయర్ టు డేట్ ప్రకారం చూస్తే 200%, 212%, ఈ 1 ఇయర్లోనే 185% దాకా మనం రిటర్న్ ఇవ్వడం చూస్తున్నాం విమార్ట్ రిటైల్. క్వాలిటీ పరంగా వన్ ఆఫ్ ది బెస్ట్ బెట్గా మోస్ట్ ఆఫ్ ది ఫండమెంటల్ అండ్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉంటారు. విమార్ట్ మీరు చెప్పినట్టుగాను ఫండమెంటల్గాను చాలా స్ట్రాంగ్గా ఉంది, మంచి పెర్ఫార్మింగ్ కంపెనీ, అలాగే టెక్నికల్గా చూస్తే కనుక ఈ 6 నెలలో 2017 జనవరి నుంచి చూస్తే కనుక ఇంచుమించు 500 రూపాయల నుంచి 1400 వరకు, అంటే నియర్లీ ఒక 3 టైమ్స్ అవడం కూడా మనం చూస్తున్నాము. ఈ లెవెల్లో అంటే ఇవాళ ఒకసారి 20% అప్సైడ్ రావడంతో మనకి ఇంత క్రితం ఈ గత 4 రోజుల క్రితం వచ్చిన టాప్ 1300 బ్రేక్ అయింది కాబట్టి షార్ట్ టర్మ్ మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే కనుక ఫండమెంటల్గాను అలాగే ఇవాళ రిజల్ట్స్ రావడంతో ఒక ఫ్రెష్ బ్రేక్అవుట్ ట్రిగర్ కూడా వచ్చింది కాబట్టి టెక్నికల్గాను పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. సో లాంగ్ టర్మ్ కోసం డెఫినెట్గా విమార్ట్ రీటైల్ని తీసుకోవచ్చు. కాకపోతే ఇవాళ 20% వచ్చింది, కొంచెం హై రేట్లో కాకుండా కొంచెం ఒక చిన్న డిప్ ఈ 2-3 రోజుల్లో కరెక్షన్లు కనుక డిప్ వస్తే కనుక విమార్ట్ తీసుకోవచ్చు. ఓకే. అండ్ మరొక స్టాక్ ప్రధానంగా ఇవాళ డిస్కస్ చేసుకోవాల్సిన స్టాక్ ఈజ్ బ్యాంక్ ఆఫ్
బరోడా, బ్యాంక్ ఆఫ్ బరోడాలో కూడా ఇవాళ కొద్దిగా మనకి వీక్నెస్ రావడం చూసాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా లాంటి స్టాక్స్ ఎస్పెషలీ ఫర్ ట్రేడర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ స్టాక్ ఇప్పుడు ఏమన్నా షార్టింగ్ ఆపర్చునిటీస్ ఇంకా బ్యాంక్ ఆఫ్ బరోడాలో కనిపిస్తున్నాయా? ఎలాంటి గైడెన్స్ మీరు ఇస్తారు బ్యాంక్ ఆఫ్ బరోడాలో? బ్యాంక్ ఆఫ్ బరోడా చూస్తే కనుక మిగతా బ్యాంక్స్తో పాటు స్టాక్స్ బిఎస్సి బ్యాంక్స్ అన్నీ కూడా బాగా కరెక్షన్ ట్రెండ్ ఉండడం మనం చూస్తున్నాము. బ్యాంక్ ఆఫ్ బరోడా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో మనం చూస్తే కనుక మనకి 200 రూపాయల నుంచి 140 రూపాయల వరకు ఈ స్టాక్ పడింది. స్టాక్ పడిన తర్వాత ఇంచుమించు మనకి లాంగ్ టర్మ్ సపోర్ట్ చూస్తే కనుక 110 దగ్గర కనిపిస్తుంది. మనకి ఈ మధ్యకాలంలో చూస్తే కనుక ఓవరాల్గా పిఎస్సి బ్యాంక్స్ పెర్ఫార్మెన్స్ అంతా కూడా బాగా వీక్గా ఉండడంతో స్ట్రాంగ్ కరెక్షన్ ట్రెండ్ కూడా దాదాపు పూర్తవుతున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే మేజర్ సపోర్ట్ లెవెల్స్ కూడా రావడం మనం చూస్తున్నాము. అంటే కింద దిగువన చూస్తే కనుక బ్యాంక్ ఆఫ్ బరోడా 130 రూపాయల దగ్గర గట్టి మద్దతు ఉంది కాబట్టి అక్కడి నుంచి పెద్దగా ఏమీ పడకపోవచ్చు. సో కాబట్టి ఈ లెవెల్లో తీసుకుంటే రిస్కీ అవుతుంది. సో ఒకవేళ కనుక బ్యాంక్ స్టాక్స్ కనుక కొంచెం కన్సాలిడేషన్ ఏంటంటే లోయర్ రేట్లో ఎస్బీఐ లాంటిది తీసుకోవచ్చు. కానీ ప్రస్తుతానికి బ్యాంక్ ఆఫ్ బరోడా అసలు ఈ లాస్ట్ 1 ఇయర్గా 2 ఇయర్స్గా చూస్తే కనుక పెద్ద రిటర్న్స్ ఇచ్చింది కూడా కనిపించలేదు. అండర్ పెర్ఫార్మింగ్ స్టాక్ కాబట్టి ఆల్రెడీ షార్ట్ టర్మ్ బాగా పడిపోయింది కాబట్టి ప్రస్తుతానికి ఫ్రెష్ షార్ట్ పొజిషన్ కూడా రిస్కీ అవుతుంది. ఓకే, అండ్ ఎనీ స్టాక్స్ మీరు అబ్జర్వ్ చేసింది ఇవాళ, మేబీ ప్రైస్ బ్రేక్అవుట్ ఆర్ వాల్యూమ్ బ్రేక్అవుట్ ఆర్ ట్రెండ్ రివర్సల్ లాంటి స్టాక్స్? ఇవాళ పర్టికులర్గా బై సైడ్లో ఏమి రాలేదు. నా ఉద్దేశం టెక్నికల్గా చూస్తే కనుక మార్కెట్ బాగా వీక్గా ఉంది కాబట్టి కొంచెం షార్ట్ టర్మ్ ఫర్దర్గా కొంచెం కన్సాలిడేషన్లోనే ఉండే అవకాశాలు కనిపిస్తుంది. కాకపోతే మార్కెట్ కొంచెం హై రేట్లో ఉంది కాబట్టి ఫ్రెష్ బయ్యింగ్ అయితే రాకపోవచ్చు. కొన్ని సెలెక్టివ్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు మించి చెప్పినట్టు మన్నాపురం కానీ పీసీ జ్యువెలర్స్ కానీ అవన్నీ చూస్తే బీ మార్ట్ రీటైల్ ఇవన్నీ కూడా చూస్తే కనుక బాగా పెరిగిపోయినాయి కాబట్టి ఈ 2-3 వారాల్లో ఫ్రెష్ బయ్యింగ్ కాకుండా బహుశా మనకి ఈ అప్పుడప్పుడు కొన్నిసారి మార్కెట్లో న్యూట్రల్ జోన్ న్యూట్రల్ ఏరియాస్ కూడా వస్తుంటాయి. సో బయ్యింగ్కి నా ఉద్దేశం మార్కెట్ 9.5 లేదంటే 9.6 దగ్గర కనుక కొంచెం నిలబడిందంట, నిలబడినప్పుడు ఫ్రెష్ బయ్యింగ్ వస్తుంది, ప్రస్తుతానికి అవాయిడ్ చేయొచ్చు. ఓకే, రేపు ఎలాంటి సిచ్యుయేషన్ మార్కెట్స్లో ఉండొచ్చు? ఎన్ని స్పెసిఫిక్ స్టాక్ రికమెండేషన్స్ ఆర్ సెక్టర్ వాచ్ లాంటివి ఉండొచ్చు రేపు? అండ్ రేపు మార్కెట్స్ ఎలా రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది? ఎందుకంటే మనకి ఈ వీక్ 4 డేస్ మాత్రమే ట్రేడింగ్ ఉంటుంది, ఫ్రైడే రోజు మనకి వినాయక చవితి నేపథ్యంలో మార్కెట్స్ హాలిడే కూడా ఉంటాయి కాబట్టి ఎలాంటి గైడెన్స్ మొత్తానికి మిగిలిన రిమైనింగ్ డేస్కి ఇస్తారు? మార్కెట్లో షార్ట్ టర్మ్ కొంచెం ఇవాళ 9,800 కింద బ్రేక్ అవడంతో మార్కెట్లో కొంచెం వీక్నెస్ కనిపిస్తుంది. మనం నెక్స్ట్ చూడవలసిన పాయింట్ 9,700 దగ్గర, 9,700 దగ్గర సపోర్ట్ ఉంది కాబట్టి ఒకవేళ 9,700 దగ్గర కనుక వచ్చి కొంచెం కన్సాలిడేషన్ అయ్యి కొంచెం క్లోజింగ్ కనుక స్ట్రాంగ్గా డే హై దగ్గర ఉందంటే అప్పుడు బై పొజిషన్ తీసుకోవచ్చు. ఓవరాల్గా మార్కెట్ వీక్ అనేది ఒకవేళ రేపు మార్కెట్ కనుక ఓపెనింగ్లో 9.8 ఒక్కసారి రీటెస్ట్ చేసి దాని కింద ట్రేడ్ అయితే షార్ట్ పొజిషన్ తీసుకోవచ్చు. అలాగే రేపు కనుక మార్కెట్ ఏమైనా 9,700 దగ్గర రేపు ఓపెనింగ్లో కానీ మిడ్ సెషన్లో వచ్చి అక్కడ కాసేపు నిలబడితే అప్పుడు 9,700 దగ్గర తీసుకొని ఒక 20 పాయింట్స్ కింద స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఓకే, ఫైన్. ఎనీ స్టాక్ స్పెసిఫిక్ అడ్వైజెస్? ఓవరాల్గా చూస్తే కనుక మనకి ఈ మధ్యకాలంలో హౌసింగ్ ఫైనాన్స్ ఒక్కడే కొంచెం స్థిరంగా ఉందనుకోవచ్చు. జిఎస్సి కూడా బాగా పెరగడం చూస్తున్నాం, 3.5% దాకా. అదే హౌసింగ్ ఫైనాన్స్ ఒకటి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. పైగా ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ అన్నీ కూడా బాగా తగ్గుతున్నాయి. పైగా ఈ సెక్టర్ కూడా చూస్తే కనుక ఈ మధ్య కరెక్షన్లో కొంచెం కంపారిటివ్గా చూస్తే కనుక కొంచెం స్ట్రెంగ్త్ కూడా కనిపిస్తుంది. బ్యాంక్స్ని అవాయిడ్ చేయండి. అలాగే ఇంకొక సెక్టర్ ప్రైవేట్ బ్యాంక్స్ ఒకటి, ప్రైవేట్ బ్యాంక్స్ కూడా కొంచెం పాజిటివ్గానే ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఈ మధ్య కొంచెం హెచ్డిఎఫ్సి, ఎస్ బ్యాంక్ ఇవన్నీ కూడా మార్కెట్ రికవరీలో బాగా రీబౌండ్ అవ్వడానికి చాలా స్ట్రాంగ్ రీబౌండ్ కూడా వస్తుంది కాబట్టి కొంచెం ఇటువంటి స్టాక్స్ని కూడా కన్సిడర్ చేయొచ్చు ఈ కరెక్షన్లో, ఈ 2-3 రోజులు డిప్ తర్వాత. ఓకే, ఫైన్. అది మార్కెట్స్ సంబంధించిన బ్రీఫ్ అనాలిసిస్. అండ్ రేపటి మార్కెట్ అండ్ రేపు ఏ స్టాక్స్ని ఐడెంటిఫై చేసుకోవాలి అండ్ ఏ స్టాక్స్ ట్రేడింగ్కి ఉపయోగంగా అనే విషయాలు కూడా మనం తెలుసుకుందాం. ఇక్కడ ఈ కార్యక్రమం ఇక్కడితో ముగిద్దాం. మళ్ళీ రేపు మార్నింగ్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్లో కలుద్దాం. అందరికీ ఎప్పటికప్పుడు మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ టీవీ5 మనీ. मुझे एक नीच कमीना खतरनाक साला चाहिए।